అందరికీ నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net ఇది ఒక కళ్యాణ వేదిక అండి. జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరువు కావాలన్నా వధువు కావాలన్నా సరే మీరు ఎంచుకునే సదుపాయం కదండి. మీరు ఇప్పటి నుంచే కదండి ముందు నుంచి మంచి సక్సెస్ రేట్ లో ఉన్నారు. అండ్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే సింపుల్ అండి. పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net లో రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లో అయినా మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే మీరు టెలిగ్రామ్ యాప్ లో సర్చ్ లో మ్యాట్రిమోనీ ఇండియా అని టైప్ చేసినా కూడా మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళొచ్చండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయినా సరే వాళ్ళ టెలిగ్రామ్ పేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇది ఓన్లీ హిందూ కులానికి సంబంధించిన, హిందూ రిలీజన్ కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ కళ్యాణ వేదిక, వేరే రిలీజన్ వాళ్ళకి ఉండదు. అండ్ టెలిగ్రామ్ పేజ్ లో కూడా మీరు ప్రొఫైల్స్ ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకునే సదుపాయం కూడా ఉందండి. సో ఆ సదుపాయం ఉందని చెప్పి మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రవర్తించరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా మినిమేష్. నా మంజు బాయ్ నా బాయ్ ఏనా ఎగ్ దోస్ లేలేడా తినలేవు మామూలు దోశ తినవా? ఏందో మామూలు ఏందో ఏం కదా ఉండనా నా సమస్యలో నీది ఎప్పుడు గుడ్డు గుడ్డు ఏ సమస్యలు ఏందో ఏం కదా నీ సమస్యలు కూర్చోనా చేయబట్ల వచ్చే నీడికి ఇట్లా వేసుకో మళ్ళీ నక్కి పడేసు తొందరగా బాగు మళ్ళీ నక్కి పడేసు తొందరగా బాగు తలగా బాగు హలో నా నేను నిజం చెప్తాను సీరియస్ మేము రాలే నువ్వు పొద్దు 4 సార్లు గలాడ పెట్టుకోవాలని చూడొద్దు రాలేదనా మేము లేము లేమని చెప్తాను లేక మళ్ళా మేము లేము లేమని చెప్తాను లేక మళ్ళా ఏదో తేడాగా ఉందండి ఇన్లో ఎవరు చెప్పారు హలో హలో కట్ చేసినా వీడు వానాయలే నన్ను చూసినట్టున్నారు సలమూళ్ళు మన నేను గెలుక్కోలే వానాయలు గెలుపుతున్నారు ఆ కారులో నువ్వు ఉంటావు కదా నేను చూసుకుంటా నేను పోయేస్తాను నువ్వు ఉంటావు కదా ఇంటికాడికి వస్తాను అన్నారు ఇంటికాడికి వస్తాను అన్నారు ఆ కొడుకులు వస్తున్నారు కదా ఈయన ఆ కొడుకులు వస్తున్నారు కదా నేను చెప్పింది ఏం లేదు ఎవరు రాలే ఏం పండుకున్నారు రైతు తాగింది ఎక్కువైనట్టుంది మెన్షన్ వస్తే బాలయ్య బాబు బ్రాండా మెన్షన్ వస్తే బాలయ్య బాబు బ్రాండా మంజు బాయ్ అలా సందు లేదు కదా అంటే ఇంట్లో ఒక కిచెన్ లో రెండు రోజుల మంది ఉంటుంది చూడు శంకర ఒకటి రెండేట్లు వేస్తే చేస్తాడు మూడు సార్లు కౌంట్ చేస్తా లేచినాడు వీడు బతుకుతాడు లేదంటే ఒకటి అయిటారా పగిలిపోతాడు కార్లోకి నేను కార్లో వేసుకుని ఎడన్నా సైడ్ మన సైడ్ ఒకటి రెండు రెండున్నర లేరా ఏం రేపు నువ్వు ఇంకా ఏడేం చేస్తున్నావు
బాబు లేవ్ ఏ బాబు యాక్టింగ్ రా ఇది ఇంకా సార్ చాలే చిక్కి పేద తాగి పడుతున్నాడు లేకపోతే ఎవరు కొట్టి పోయినాడు రాత్రి తినలేదు కళ్ళు తిరిగి పడిపోయినాను. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలా సార్ చాలరా యాక్టింగ్ ఏమి యాక్టింగ్ చేస్తారు అబ్బా ఏమి బాబా బాబా కళ్ళు తిరగలేదు నాకు. నేను కళ్ళు తిరిగి పడిపోయింటి వీడేం చేస్తున్నాడు? కాదు నేను కళ్ళు తిరిగి పడిపోయింటి వీడేం చేస్తున్నాడు? నువ్వు పడిపోయినావు, గుడ్డు దోశలు తిన్నావు, దోశలని మిక్కినావు, రాత్రి బిర్యానీ తిన్నావు. రాత్రి బిర్యానీ తిన్నావు నువ్వు, నీకెందుకు కళ్ళు తిరుగుతాయి? బిర్యానీ అడుగుతాంటివి అడుగుతాంటివి సైడ్ కాడికి అయితే నేను పోలేదు. నేను ఇంట్లో నుంచి బయటకు కూడా పోలేదు, స్నానం కూడా చేయలేదు. చూడు ఈయనకి ఏదో పని ఉందని చెప్పి మా అన్న భయ పడిపోయింది. కష్టాలు తీసే కదా వచ్చింది అన్ననే ఏదో పని ఉందని బయట పోయినాడు. యాడికో పోతానని మళ్ళీ ఇదే పర్ఫ్యూమ్ ఎందుకు కొట్టుకున్నావునా? ఊరే కొట్టుకోండి, దారిలో వాసన బాగుతుందని. అందరికి లాంటి వర్గం బయట వర్గం అన్న అందరికి వస్తారు మంచి వాసన. బాత్రూమ్ అయితే అన్నకు మోషన్స్ ఉన్నాయి కాబట్టి అన్న ఏమైనా వచ్చిండొచ్చు. ఏంది పట్టుకుని వచ్చినాడు? ఏదంత వచ్చినాడు బాత్రూమ్ అన్న కాదు, అన్న మినరల్ వాటర్ బాటిల్ తోనే పోయేది. అన్న మినరల్ వాటర్ బాటిల్ తోనే పోయేది. వాళ్ళ ముందర ఏంది నువ్వు నిలబడేది? కూర్చో కూర్చో నీటిగా. వాళ్ళ ముందర ఏంది నువ్వు కూర్చో, కాలు మీద కాలు వేసుకో. ఏం చెప్పు సగాలకు కూడా రాలే. పొద్దున్న బాత్రూమ్ కూర్చొని కూడా పోయినాడు. బాత్రూమ్ అయితే అన్న నిన్నటి నుంచి కంటిన్యూ 30 సార్లు పోయినాడు బాత్రూమ్ పోయేదేమో అక్క. కానీ నువ్వు మీరు చెప్పినట్లయితే మనం లీగల్ గా పోతున్నామని నువ్వు రాత్రి చెప్పినావు. గలాట్లొద్దు, లీగల్ గా పోదామన్నా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. టైం ఇస్తున్నారా మనకి? టకటక వస్తున్నారు, సాధు కొడుతు పోతున్నారా? ప్రిపరేషన్ ఉండాలి ఏదన్నా. మీరు అన్నకి టైం ఇస్తే పని పాటు ఉండాలి. ఏమి అట్లా కాదనా? దేనికైనా గలాటకైనా ఓ టైం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు చెప్తే వారమా మనం తీసుకునేది? 10 రోజులు తీసుకుంటాం. వారం రోజులు టైం తీసుకుంటాం. డబ్బులు ఇస్తానా? కాదు, నిద్ర వచ్చింది. డబ్బులు లేవు అన్న డబ్బులు లేవు. ఇప్పుడు అప్పుడెప్పుడో వచ్చేది 6,000 8,000 అట్లా. ఇప్పుడు అవి కానీ రాలే, అందుకే అది నుంచి వచ్చి 5,000 6,000 అన్న సెటిల్మెంట్ చేసిన డబ్బులు తీసుకోడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ చూసినారా? సేమ్ స్టోరీ. నా స్టోరీనే వాళ్ళు తీసినారు. జనతా గ్యారేజ్ లో సేమ్ స్టోరీనే. డబ్బులు తీసుకోడు పంచాయతీ, ఫ్రీగా చేస్తాడు. సో ఎవరైనా బయట ఉండి పెట్టింటాడు. ఒకటి ఆ ఉండిలో పొయ్యే వాళ్ళు ఎవరన్నా అన్నకి ఇట్లా దక్షిణ ఇచ్చినట్లు 2 రూపాయలు ఎందుకు? లీగల్ పోదమ్నా. నా నీకు తెలిసిన లాయర్ ఉన్నారంటే కదా, నీ పర్సనల్ కేసులు వాదిచ్చేతను. మళ్ళా రాయకు సెల్లు లేదు, లాయర్ లేదు, లాయర్ లేదు. లాయర్ వాడు కోర్టు బయట టీ స్టాల్ కాడేది అప్పులు అని చెప్పి సెల్లు గేట్ వేసుకుంటున్నారు. కుక్కలు ఇచ్చిన మేము ఇద్దరం చాలరా?
నువ్వు మననే ఆరోగ్యం బాగాలేదంటే నువ్వు టెన్షన్ కాదు, మననే చెప్పిన రాఘవేంద్ర స్వామి నొట్టేసిన అంటే కోపం తగ్గించుకుంటా అనంటే ఎవరి జోలు పోనంటే కూర్చోను ఎందుకు అన్నాడు చెప్తాడు. అన్న రెచ్చబడ్డా మేము లీగల్ గా వస్తాము. అన్న బాత్రూమ్ కి వచ్చినట్టు మినరల్ వాటర్ తో వస్తాడు. అన్న బాటిల్ తీసుకుని రాలేదు అంటే చెమ్ములో వచ్చినట్టు అది వేరే వాళ్ళు లేదు సైజు మాత్రం. మీకు ఏమంటారు ఇప్పుడు బాత్రూమ్ కూర్చొని ఎత్తేపిల్ల అంటే ఎవరో కూర్చున్న బాత్రూమ్ అన్న ఎత్తల్లా. రోజు 30 మంది వచ్చి కూర్చుంటాడు. 30 మంది రాలే ఇంతున్నోడు వచ్చినాడంట. ఇప్పుడు 30 మంది రోజు కూర్చున్నా అంటారు. ఇప్పుడు అన్న ఎత్తలంటే అది కాదు కదా. ఈ సైజ్ ఈ సైజ్ ఐదు మంది పిలిపిస్తాము. వన్ సైజ్ వాళ్ళు ఉన్నారు అనుకో వాడే వాళ్ళు లేదంటే మనకు మూడు బాత్రూమ్ ఉన్నాయి, ఇంట్లో మూడు బయట, నాలుగు ఉన్నాయి. నాలుగు బాత్రూమ్లు ఏడవకూడదు నువ్వు. చల్లగాలి పెట్టుకుని బయటకి చల్లగాలికి ఏమన్నా గాలి పీల్చుకుందామని ఏమైనా బాత్రూమ్ వచ్చింది. అన్నకి ఏసీ కూడా పెట్టినాము. ఏసీ కూడా ఏసీలోనే ఉంటాయి. మీ సరంలోకి రాలే నేను మీకు పారేసినాము. మళ్ళీ వచ్చి నా పడేయాల లీగల్ గా పోతాం. లీగల్ వస్తాం మనుషులు వస్తారు. వారి ముందు లేపేస్తాం. మిమ్మల్ని వచ్చినంత కాదు ఇట్లా కారు వేసుకొని మీరు మాది ఉంది కారు అనుకో చూడండి. ఏడ మాకు టైం కావాలి, డీజిల్ లేదని అక్కడ పెట్టాము. డబ్బులు వచ్చేటున్నాయి అని వాళ్ళు ఏమన్నా అడుగుతుంది. 3 రూపాయలు గది లేదు, టిఫిన్ తినే గది లేదు, టిఫిన్ గుడ్డు దోశలు తిన్నాడు. మంచు బాయ్ బాయ్ మనం వడ్డీ బాయ్లో వడ్డీకి ఎంత? 3 రూపాయలు 4 రూపాయలు అడిగింది. 5 రూపాయలు కాదు. ఎవరైనా మీ సైడ్ ఏమైనా వడ్డీకి ఇచ్చేవాళ్ళు అంటే అన్నకు 2 రూపాయలకి ఇప్పకూడదు. అమ్మ నేనే ఇస్తే ఎందుకల్లా మండి వచ్చి 2 రోజులు మండిలో పని చేయమని ఏం మాట్లాడుతున్నావురా చెప్పు. అన్న రాజాగడ్డ బతుకుతాడు కానీ ఇక్కడ ఫస్ట్ బయట దాట నా లే. రాజాగడ్డ బతుకుతాడు చెట్ నెల మేస్తున్నారా ఎవరు? నీటి కాలు మీద ముద్ద నాటుకూడదు లేదా నిన్న నువ్వు వాడు ఏం చెప్పినా చెప్తావు లేరా నువ్వు? ఏమిద్దో అన్న నా లైన్ అవసరం లైన్ అదే కదా. అదే కదా అన్న రాఘవేంద్ర స్వామి ముక్కొని సైలెంట్ ఉంటాడు. ఉన్నింది అట్లే ఆయన లోపల నుంచి బయట నిన్న వేరే వెంటేశ్వర అట్లా కొడతారు కొడితే మళ్ళీ లోపల పోనా పంపించేస్తాను. నీ కోపం అప్పుడే నాకు జస్ట్ ముందరకు వస్తాను అర్థమైంది. సిక్స్ కొడతాడు అన్న ఏంది నీ మాకు పట్టుంది అనుకున్నావా? సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ నా పోనా లోపల పోనా సిగరెట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అవునా ప్యాక్ స్పెల్లింగ్ చెప్పు. 6 చెప్పు. 6 6 ప్యాక్ 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 నా పోనా నాగుంద్ర తెలివి ఇట్లా కాదు రేట్ నోట్ అన్నకి ఏమైనా పెట్టండి నా సల్ల నీళ్ళు నోటి వాక్ కలిపి ఎంతమంది మోసం చేస్తున్నారు ఇద్దరు మీరు మీరు మోసం చేస్తున్నారు. ఇండ్లగాడొద్దు చెప్పేసేయి బయట వచ్చి ఏమైనా టైం ఇస్తే మాట్లాడుకుందాము. ఏమి ఓ వారం టైం ఇస్తే మేము 3 రూపాయలు వడ్డీ కడిగినాము. ఆ డబ్బులు వచ్చిన వెంటనే నేను అన్న మాట్లాడుకుందాం. ఎంతమంది పిలుచుకున్నారు? మా ఇంట్లో అన్న కాళ్ళు ఒత్తితే ఖర్చులకి ఇస్తాడు చూడు. కాళ్ళు ఒత్తితే ఖర్చులకి ఇస్తాడు చూడు. ఇప్పుడు మీ వాడే నాకు ఇంటి ఇచ్చినాడు. పో డిప్స్ కొట్టే పో చెప్తా దయచేసి రాద్దండి అట్లా అన్న. ఎందుకంటే ఏమే లేదు నాకు ఇంకా డౌట్ ఉంది. ఈడే రా ఈడే.
దైవసాక్షి అన్నారాడొద్దు దయచేసి సాయంత్రం బయట టీ తాగే స్థలం కబ్జా చేసుకొచ్చినప్పుడు ఇండ్ల కాడికి చూసుకుని వచ్చినారా మీరు మా ఇంట్ మన ఇంటికి వచ్చి మన రోగులు బండి ఎత్తి మన మీద చూపించేది రూబాబు రోగులు బండతో చెట్టి ఇవును అయితే చెట్నీ రోగులు బండతో చెట్టి ఇవును అయితే చెట్నీ పోనా పుల్లప్స్ కొట్టుకో బండాల వాళ్ళు కట్టి తవయమే ఇంటినే ఉంటాను ఇంటినే దాన్ని మా ఇంట్లో కాడ చేయొద్దని షోలు పోండి బయట బయట చూసుకుందాం మేమో గౌరవించే రకంలేరా అర్థమైందా ఇంటికి శత్రువు వచ్చినా కూడా మేము మేము ఇంటికి చెప్పన ఇంటికి శత్రువు వచ్చినా మేము మర్యాద ఇచ్చారా ఎవరు టైం అడుగుతున్నారు ఏం టైం చూద్దాం మేము లీగల్ గా వస్తాం ఎంతవరకు నైన్ రోజుల వారం వారం లీగల్ కోసం పో మాట్లాడడానికి రాద్దండి మేము ఆ సగాలకు కూడా సరేలే మేము ఆ సగాలకు కూడా సగాలు కానీ రాము నీ ఫోన్ నంబర్ వద్దు ఎవరి ఫోన్ నంబర్ వద్దు పుట్టో నీ ఫోన్ నంబర్ అన్న సెల్లు లేదు సెల్లు సెటిల్మెంట్ చేస్తాడు వచ్చే ముందు ఛార్జింగ్ లేదు బస్సుకి అని చెప్పి సెల్లు కుదోబెట్టి వచ్చినాడు అది కూడా ఇడిపిల్ల దానికి కూడా 2 రూపాయలు ఉండేది లేదు తినేది సెటిల్మెంట్ చేస్తాడు నా ఫోన్ డిప్స్ కొట్టు పోనా వాళ్ళేంది అవమానించుకుంటా పోనా నువ్వు లోపల పోనా పోనా పోనీ వారం టైం ఇచ్చినాం కదా మేము సాల్ వారం తర్వాత కాదురా మూడు రోజుల తర్వాత నంబర్ ఇది ఇల్లే కనుక్కున్నామంట అప్పుడు నంబర్ అయితే కనుక్కునేది అన్న గురించి కనుక్కోండి ఒకసారి బయట తెలుస్తుంది బయట కనుక్కు నా లాస్ట్ అట్లా వార్నింగ్ ఇస్తురా అంత పవర్ఫుల్గా ఉంటుంది మనకు కూడా ఏ వారం చెప్పిన టైం రాద్దండి నన్ను వాళ్ళు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా చెప్తులే ఇన్ పడితే మళ్ళీ వస్తారా నేను డోర్ వేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వార్నింగ్ వారం తర్వాత మీకు అది చెప్తా అది చేస్తా ఇంకా ఇంకా సీరియస్ చెప్పు వెళ్ళిపోయి చెప్పు ఏనా చెప్పు అది వారం తర్వాత ఇట్లా ఇట్లా చూపి వద్దులే ఏళ్ళు చూపిస్తే మళ్ళీ అంటాడు అనుకుంటా అన్న ఏ వారం తర్వాత మీకు అది చెప్తా అది నీ ధైర్యమే ధైర్యంనా ఆ గుండె 10 కాలాలు బతకలేదు ఏం ఆడిస్తావు రఫ్ టఫ్ నువ్వు అంటే భయమే కలదు నీకు వాళ్ళు చూసి నువ్వు భయపడతావు అదే కదా నాకు నువ్వు ఉన్నంత భయం లేదు ఇంట్లో